హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహాలక్ష్మి. ఇవాళ నేను మీకోసం మిక్స్ ఆఫ్ కలెక్షన్ తీసుకొచ్చేసానండి. అంటే బీడ్స్, పాపెట్టి పిల్లలు, మంగటీకాలు అండ్ లైట్ వెయిట్ నెక్లెస్లు, అలా అన్ని స్టెప్ల హారాలు టైప్లో తీసుకొచ్చేసానండి. సో మనం ఫుల్ లెంత్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నా వీడియోస్ అన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఫుల్ లెంత్ వీడియోలోకి వచ్చేసామండి. ఫస్ట్ మీ ముందుకు వచ్చేసింది స్టెప్ల హారం అండి. అంటే దీనికి సైడ్ లాకెట్స్ కూడా వచ్చేసాయి అండ్ బీడ్స్తో వచ్చేసిందండి. ఇప్పుడు బీడ్స్ హారాలు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు కదా, బికాస్ ఇవి యూనిసెక్స్, అంటే ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ నేను మీకు హారం వెయిట్ అయితే చూపిస్తున్నానండి. సో రెండు వైపులా స్టెప్ వచ్చింది కాబట్టి కొంచెం ఎలాబరేటివ్గా ఉంది కాబట్టి పెండెంట్ కూడా ఇది 12 grams వచ్చేసిందండి. అండ్ బ్యాక్ దీనికి గోల్డ్ హుక్ కూడా వచ్చేసి రెడీగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూడబోతే మనం ఇప్పుడు ఇయర్ రింగ్స్ వైపుకి వెళ్ళిపోదామండి. అవి ఇయర్ రింగ్స్ అనమాట, చాన్బాలి ఇయర్ రింగ్స్. అండ్ చాన్బాలీస్ కూడా ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారండి. ఇవి కూడా ఎలాంటి వాటి మీదకైనా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట, వెస్ట్రనా, ఇండియనా, ట్రెడిషనల్ అని లేకుండా. అండ్ ఇదైతే స్క్రూ సిస్టమ్ కాదండి, బ్యాక్ చూడండి ఇప్పుడు హ్యాంగ్ చేసుకోవడం అనమాట, అంటే అలా తగిలించుకోవడం అనమాట. లుక్ వైజ్ కూడా ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. వెయిట్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను, 5.5 grams, 5.5 grams వచ్చేస్తుందండి. సో సెపరేట్ సెపరేట్గా వెయిట్ చెప్పాను. ఇది వచ్చేసి ముత్యాల హారం అండి, ఇది కూడా స్టెప్పులలో వచ్చింది. అండ్ మనకి నెక్ బోన్స్ దగ్గర అయితే ఎమెరాల్డ్ పెండెంట్ స్టైల్లో ఇచ్చారు. పైన నెక్ మొత్తం కూడా రెండు పెటల ముత్యాలు వచ్చాయండి, చూస్తున్నారు కదా నెక్ మొత్తం. అండ్ కిందికి వచ్చేసరికి 3 petal ముత్యాలు, ఒక పేట పెరిగింది అనమాట. అండ్ దీని లెంత్ కూడా 26 inches అనమాట, 26 అంగుళాల పొడుగు ఉన్న ముత్యాల హారం అనమాట. ఇది లుక్ వైజ్ కూడా ఇది నాకు చాలా బాగుందండి. కొంచెం 2XL 3XL సైజ్ వల్ల కూడా లెంత్ బాగుంటుంది అనమాట ఇది. అండ్ తక్కువ వెయిట్లో కూడా వచ్చేసిందండి. బ్యాక్ హుక్ కూడా వచ్చేసింది 13 grams. అండ్ దీని వెయిట్ అయితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశానండి. సో మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉందండి, ఒకసారి చూడండి. అండ్ ఇదైతే మనకి పులిగోరు గొలుసు అనమాట. ఇప్పుడు పులిగోరు గొలుసులో ఆడవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారండి, ఇష్టమైతే మనం కూడా యూస్ చేసేసుకోవచ్చు, లేదంటే మనం డిటాచబుల్గా చూసుకుని దాంట్లోకి ఒక లాకెట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి. అండ్ పింక్ బీడ్స్ అండ్ గ్రీన్ బీడ్స్, స్మాల్ పర్ల్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి ఇది కూడా ముత్యాల గొలుసు. ఇది కూడా చాలా పొడవు ఎక్కువగానే ఉంది. సో నేను మాత్రం మీకు అలా చూపిస్తున్నాను అనమాట. లుక్ వైజ్ కూడా ఇది నాకు బాగానే అనిపించింది అండి, అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అలా హుక్ కూడా ఇచ్చేసారండి, మనం థ్రెడ్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. సో దీని వెయిట్ కూడా నేను స్క్రీన్ మీద ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ ఇది మనకి నెక్ బోన్స్ దగ్గర లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసిందండి, కింద 5 steps వచ్చింది. అండ్ పైన అయితే పెండెంట్ పైన అయితే సింగిల్ స్టెప్ వచ్చేసిందండి. బ్యాక్ సైడ్ చైన్ కూడా కంటిన్యూ అయిపోయింది అనమాట, పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్లో చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉండిందండి ఇది. ఈ డిఫరెంట్గా ఉన్నది కాబట్టి నేను మీకు షేర్ చేశాను. అండ్ ఏదైతే నాకు బాగా నచ్చిందండి, ప్లస్ దీనికి ఇయర్ రింగ్స్తో కలిపి సెట్ వెయిట్ వస్తుందండి. ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా చాలా బాగున్నాయి, అంటే మధ్యలో ఎమెరాల్డ్ స్టోన్ వచ్చి కింద పర్ల్ హ్యాంగ్ చేస్తూ స్క్రూ సిస్టమ్ తోటి. సో ఇవన్నీ 22 carats బీఏఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ అండి. మీరు కొనుక్కునేటప్పుడు తప్పకుండా బీఏఎస్ హాల్ మార్క్ సింబల్ అయితే అడిగి చూడండి. అండ్ మీరు 916 ప్యూరిటీ అనేది చూపించమని అడగండి, అంటే సర్టిఫికేట్ ఇస్తారు కదా టెస్ట్ చేసి 916 ప్యూరిటీ ఉందా లేదా అనేది, అది కూడా ఒకసారి చూసి కొనుక్కోండి. అండ్ వీటికి ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలి అంటే అది నెట్ వెయిట్ అండి, కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీరు విజయవాడకి దగ్గరలో ఉంటే తప్పకుండా స్టోర్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇదైతే మనకి చోకర్ వచ్చేస్తుంది అనమాట, అండ్ చోకర్స్ కూడా ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ దీని మీద అయితే ఎలాంటి స్టోన్స్ లేవండి, జస్ట్ ఎనామిల్ పెయింట్ తోటి వచ్చిన చోకర్ అనమాట. లుక్ వైజ్ కూడా ఇది నాకు బాగా నచ్చిందండి ఈ చోకర్. కింద కూడా సింగిల్గా సింపుల్ పెండెంట్ ఇచ్చారు అండ్ చూడడానికైతే అందంగా ఉందండి ఈ చోకరు. అండ్ దీని వెయిట్ వచ్చేసి 35 grams అండి, చాలా బాగుందని చెప్పి నేను మీకు షేర్ చేశాను. అండ్ గట్టి చైతాళంతో వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళ వర్క్ స్టేషన్లో తయారైనవేనండి. అండ్ ఇవి వచ్చేసి ఇది కూడా చాన్బాలి స్టైల్ ఇయర్ రింగ్ ఏనండి, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉండింది అనమాట. కింద పంప్కిన్ బీడ్స్ ఇచ్చారు అండ్ పైన ఒక లీఫ్ డిజైన్స్, లీఫ్ కొమ్మ ఉంటుంది కదా ఆ కొమ్మ డిజైన్ ఇచ్చేసారనమాట, స్టెమ్లా ఉంది. అండ్ ఇది కూడా మనకి వచ్చేసి హ్యాంగింగ్
హ్యాంగింగ్ స్టైల్ అండి. అంటే చూస్తున్నారు కదా, స్క్రూ సిస్టమ్ అనేది లేదు, సీల కాదు, ఇలా హ్యాంగ్ చేసుకోవడం అనమాట. పంకిన్ బీడ్స్ తోటి వచ్చింది కాబట్టి దానికి మ్యాచింగ్గా వాళ్ళు సెట్ చేశారని నేను మీకు చూపిస్తున్నాను. వద్దు అనుకుంటే మీరు వదిలేసుకోవచ్చండి. ఓన్లీ నెక్ చోకర్ మాత్రం తీసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చి 6.310 మిల్లీగ్రామ్స్ అండి. ఓన్లీ చోకర్ కావాలన్నా ఇస్తారు, ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలన్నా ఇస్తారండి. డిఫరెంట్ డిఫరెంట్గా విడివిడిగా కూడా ఇచ్చేస్తారు. నేను మీకు సెట్ వైస్ చూపించాను అంతే, అక్కడ ఉంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి నక్షీలో వచ్చేస్తుందండి. నక్షీలో కూడా ఇది కంటే అన్నమాట. ఇప్పుడు కంటేస్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారు కదా, కంటే మా కలెక్షన్లో కంటే అనేది ఒకటి ఉండాలి అనేసి చూస్తున్నారు. అండ్ ఆ కంటే అన్నమాట ఇది కూడా. దీనికి బ్యాక్ చైన్ కూడా వచ్చేసిందండి ఈ కంటేకి. ఒకవేళ మీకు బ్యాక్ చైన్ వద్దు అంటే తీసి మీకు థ్రెడ్ కూడా అటాచ్ చేసి ఇచ్చేస్తారండి. వాళ్ళ చేతిలో పనే కాబట్టి వాళ్ళది బై ఆర్డర్ మేక్ చేయించారు. సో 50 గ్రామ్స్తో వస్తుందండి ఇవి, ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. అండ్ బ్యాక్ చైన్ వద్దు అంటే ఒక 6 to 8 గ్రామ్స్ పోతుంది అనుకున్నా అండి. నేనైతే అడగలేదు. మీకు కావాలి అంటే డీటెయిల్స్ ఒకసారి స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇదైతే బ్లాక్ బీచ్ అండి, వీటిని నల్ల పూసలు అని కూడా అంటారు. సింపుల్గా ఉంది, లాకెట్ అయితే లేదు, రెండు పెట్టెలు వచ్చేసాయండి. బాగుంది ఇది కూడా, గుడికి వెళ్ళడానికి బాగుంటుంది. హుక్ కూడా వచ్చింది 5 గ్రామ్స్లో వచ్చేస్తుందండి లైట్ వెయిట్లో. అండ్ ఇది సింపుల్ పెండెంట్ స్టైల్లో వచ్చిన నల్ల పూసలు అండి. బంగారం బాగా కనిపిస్తూ ఉంది. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి, బట్ మాకు బంగారం కనిపించాలండి అని అంటూ ఉంటారు కదా చాలామంది. బంగారం ఏదండి, అన్ని నల్ల పూసలు ఉన్నాయి కదా అంటారు కదా. అలా అనకుండా ఈ ఆప్షన్ ఉందన్నమాట జనాలకి. అలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళకి, అలా ఇలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళకి ఇలా అని నేను మీకు చూపిస్తున్నానండి. ఇది కూడా చాలా బాగుంది. అలాగే వెయిట్ కూడా 10 గ్రామ్స్, అంటే అరౌండ్ 11 గ్రామ్స్ చేంజ్ వచ్చిందండి. తక్కువే ఉంది, ఇంకా 200 మిల్లీగ్రామ్స్, బట్ 11 గ్రామ్స్ చెప్పాను నేను మీకు. అండ్ ఇదైతే సింపుల్గా ఉంది, సింగిల్ పెట వచ్చేసిందండి. ఒక పెట్లో వచ్చింది, కింద సీజెడ్ బాల్స్ ఇచ్చారు, రూబీస్ ఎమరాల్స్ ఇచ్చారు. ఇందులో కూడా ఈక్వల్గా గోల్డ్ అండ్ బ్లాక్ బీట్స్ ఈక్వల్ పార్ట్తో హైలైట్ అవుతున్నాయండి. బట్ నాకైతే గోల్డ్ మంచిగా కనిపిస్తుంది, ఈవెన్ ఇన్ బ్లాక్ నెక్ మీద కూడా. సో దీని వెయిట్ వచ్చేసి ఇప్పుడు మనం చూద్దామండి, 11 గ్రామ్స్ వచ్చిందండి ఇది మనకి. సో 11 గ్రామ్స్ చూసారు కదా, నేను స్క్రీన్ మీద కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. సో చాలా క్యూట్గా ఉందండి. ఇవైతే మనకి చాలా బాగున్నాయండి, ఎస్పెషల్లీ మన డిజైనర్ సీక్వెన్స్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటాయి. లాంగ్ ఫ్రాక్స్ అలాంటి వాటి మీదకి. కింద డైమండ్ స్టైల్ లాకెట్ వచ్చింది, బట్ డైమండ్ కాదు అది, సీజెడ్ స్టైల్లో, సీజెడే కానీ బట్ డైమండ్ స్టైల్లో ఉందన్నమాట. రెండు పేటలు నల్ల పూసలు వచ్చాయి. అండ్ కింద లాకెట్ కూడా చాలా బాగుండిందండి, పర్ల్ కూడా హ్యాంగ్ చేసి చూపించారు కింద లాకెట్కి. అండ్ ఇదైతే మనకి 12 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, నేను స్క్రీన్ మీద వెయిట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశానండి. అండ్ ఇది వద్దు అంటే ఇక్కడ అన్నమాట, ఇది ఇంకొక లాకెట్ అన్నమాట దాని మీదే. బట్ దీనికైతే నల్ల పూసలు బాగా తక్కువ కనిపిస్తున్నాయండి, గోల్డ్ అయితే ఇంకా ఎక్కువగా హైలైట్ అవుతూ వచ్చిందనమాట దీనికి. నాకైతే ఇది ఫస్ట్ చూపించిన దాని మీద ఇంకొంచెం ఎక్కువ నచ్చిందండి, ఎందుకంటే గోల్డ్ బాగా కనిపిస్తుంది కాబట్టి. లాకెట్ కూడా బాగుందండి, స్టోన్స్ తోటి, గోల్డ్ తోటి చక్కగా అందంగా ఉందండి ఇదంతా కూడా మనకి. అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి 14 గ్రామ్స్ వస్తుందండి. ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది, ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి దానిలోనే. సో ఇది కూడా రెండు పెట్టెలో వచ్చింది, గోల్డ్ కూడా బాగా హైలైట్ అవుతుంది. అండ్ లాకెట్ కూడా డిఫరెంట్గా ఉందండి. మాకు యూనిక్ లాకెట్స్ కావాలండి, యూనిక్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు అండి. లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి, చైతాలం కూడా గట్టిది. 14.600 14 గ్రాముల 600 మిల్లీగ్రాముల్లో వచ్చేస్తుందండి. ఇదైతే ఇంకా బాగుందండి, పీకాక్ డిజైన్ తోటి వచ్చింది లాకెట్. అండ్ ఇది చూస్తున్నారు కదా, మధ్యలో గోల్డ్ బాల్స్ ఎంత చక్కగా అటాచ్ చేసి పెట్టేశారు. లుక్ వైజ్ కూడా నాకు నచ్చింది, చూడడానికి బాగుంది, వేసుకుంటే కూడా అంతే అందంగా ఉంటుందిలేండి. ఇది మనకి టెంపుల్కి వెళ్ళడానికి లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇవి బాగానే ఉంటాయండి. 15.700 గ్రామ్స్లో వచ్చింది. అండ్ ఇవైతే ఇంకా తక్కువ వెయిట్లో వచ్చేస్తున్నాయి అండి, ఎందుకంటే మనకి మొత్తం బీట్సే ఉన్నాయి కాబట్టి. తక్కువ తక్కువ గోల్డ్ 4 గ్రామ్స్లో వచ్చేసిందండి ఇది. మాకు బడ్జెట్ తక్కువ అండి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ ఉంటుందండి. 4 గ్రామ్స్లో మనకి అంటే ఇంకా ఏమొస్తాయండి వాళ్ళు ఉన్న గోల్డ్ రేట్కి. సో ఇది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు ప్రజెంట్ ఉన్న గోల్డ్ రేట్కి, అయితే బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి. అండ్ ఇది కూడా బ్లాక్ బీట్స్ అండి, నేను చెప్పాను కదా కొంచెం లో బడ్జెట్ అనుకునే వాళ్ళ కోసం బ్లాక్ బీట్స్లోనే ఇది ఒక ఆప్షన్ ఉంటుందండి. అండ్ ఇది కూడా చాలా తక్కువ వెయిట్లోనే వచ్చేస్తుందండి, చూడండి ఒకసారి
ఇలా కిటీ పార్టీస్కి వాటికి గుళ్ళకి బాగానే ఉంటాయి. 3.340 మిల్లీగ్రామ్స్ వచ్చింది, 3 గ్రాముల 340 మిల్లీగ్రాములు వచ్చిందండి. లుక్ వైజ్ కూడా పర్వాలేదు అనిపించిందండి నాకు. సో లో బడ్జెట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది అని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నానండి ఈ చైన్స్ అన్నీ కూడా. అండ్ దాంట్లోనే ఇది ఒక కలర్ ఆప్షన్ అండి. ఇది ఒక బ్లాక్ బీట్స్తో వచ్చింది కదా, ఇది గ్రీన్ బీట్స్తో వచ్చింది అనమాట. అంటే కలర్ కావాలి అన్నీ బ్లాక్ అయినా అని అనుకుంటే దానికోసం ఇది ఒక కలర్ ఆప్షన్ అండి. సో దీని వెయిట్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను. సో మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నా వీడియోస్ అన్ని నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ దానిలాంటిదే మోడల్ అనమాట, పైన పర్ల్స్ వచ్చాయండి. వెయిట్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇప్పుడైతే మీ ముందుకి పాపెట్ పిల్లలు అంటారు కదా, అవి వచ్చేసాయండి. సో చాలా లైట్ వెయిట్లో వచ్చేసాయండి ఇవి కూడా, అంటే బిలో 5 గ్రామ్స్లో ఉన్నాయన్నమాట. ఈ పాపెటి బిళ్ళ కూడా చూస్తున్నారు కదా, 5 గ్రామ్స్ కంటే తక్కువలోనే వచ్చేసింది, 4.500 మిల్లీగ్రామ్స్ అనమాట ఇది. అండ్ ఇదైతే లెంత్ వైజ్ కూడా బాగానే ఉందండి ఈ పాపెటి బిళ్ళ. అండ్ దానికి ఇది కూడా అంతేనండి, 4.870 మిల్లీగ్రామ్స్లోనే వచ్చేసింది. అండ్ ఇది కూడా అలాంటిదేనండి, ఈ పాపెటి బిళ్ళ కూడా అలాంటిదే, 550 మిల్లీగ్రామ్స్లో వచ్చిందండి. చాలా పొడుగు ఎక్కువగా ఉండిందండి, చూడటానికైతే నాకు బాగానే అనిపించాయి, పట్టుకుని చూశాను కూడా నేను వాటిని. అండ్ ఇదైతే ఇంకా తక్కువలో, 5 గ్రామ్స్ కంటే తక్కువలోనే వచ్చిందండి. ఫుల్ లెంత్ పాపటి బిళ్ళలు 5 గ్రాముల కంటే తక్కువలో వచ్చేసాయి. అండ్ ఇవి టిక్కలాగా యూజ్ చేసుకునేవి కొంచెం చాలామంది ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది 6.650 మిల్లీగ్రామ్స్లో వచ్చిందండి. ఇవన్నీ నేను మీకు చెప్పేవంతా నెట్ వెయిట్ అనమాట అండి. సో నెట్ వెయిట్ మీద గోల్డ్కి ఇచ్చినప్పుడు స్టోన్ కాస్ట్ అనేది తప్పకుండా సపరేట్గా పడుతుందండి. ఇది చాన్బాలి స్టైల్లో వచ్చింది అండ్ 3 స్టెప్స్ వచ్చాయండి. ఇది కూడా నాకైతే బాగానే అనిపించింది, కొంచెం యూనిక్గా ఉన్న డిజైన్స్ అనేవి నేను మీకు షేర్ చేశానండి. సో ఇది 5.310 మిల్లీగ్రామ్స్లో వచ్చేసింది. అండ్ నక్షీలో వచ్చేసిందండి ఇది, అండ్ నక్షీలో కూడా అమ్మవారు వచ్చిందన్నమాట. బాగుంది ఈ టిక్క కూడా. అండ్ దీని వెయిట్ ఇంకా తక్కువ వచ్చిందండి, 5.110 మిల్లీగ్రామ్స్. అండ్ ఇదైతే ఫ్యాన్సీగా ఉందండి కొంచెం. ఆ ఫ్యాన్సీ స్టైల్లో కూడా సీజర్స్ తోటి నున్ను ఎమరాల్డ్స్ రూబీస్ తోటి పెట్టారండి. నాకైతే డిఫరెంట్గా అనిపించింది. ఇది కూడా 10.700 మిల్లీగ్రామ్స్లో వచ్చేసిందండి. సో ఇదండి వల్ల ఓవరాల్ పాపెట్ బిళ్ళ మ్యాంగ్టికా కలెక్షన్ అనొచ్చు. సో ఇప్పటి వరకు మీరు చూసిన కలెక్షన్ అయితే ధ్రువ హాసిని జ్యువెలర్స్ అండ్ వర్క్స్ అండి. సో దీని రోడ్ ఐడియా కోసం నేను మీకు చూపిస్తున్నాను, అది బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ అనమాట అండ్ SBI ATM అదే రోడ్డు, దాని ఆపోజిట్లోనే ఉంటుంది ధ్రువ హాసిని. కాంటాక్ట్ నెంబర్